గ్రూప్ సి పోస్ట్ లో హైయర్ పోస్ట్ లో ఉండమంటే జాబ్లు ఉన్నామంటే ఇన్స్టిట్యూట్ వల్ల ఈరోజు ఎస్ఎస్సి లో మనం హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఫ్యామిలీ పెళ్ళిళ్ళు అయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు అయ్యారు, అంత బాగుంది బాగుంది. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నా, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సిగ్నల్ డిపార్ట్మెంట్ లో. మనం గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో కలిసి అదే ఒకే బ్యాచ్ కదా, ఇద్దరం కలిసి క్లాస్ లో కూర్చున్న వాళ్ళం. అవునవును. అయితే ఇప్పుడు నేను ముంబైలో ఎస్ఎస్సి గా చేస్తున్నాను, ఎస్ఎస్సి డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే మా లోకల్ విశాఖపట్నం. ఇప్పుడు నేను ఇక్కడ బెంగళూరులో ప్రాజెక్ట్ లో ఉన్నా ఇంత ఇప్పుడు వరకు. ఇప్పుడు మెయింటెనెన్స్ డివిజన్ చాలా హెల్ప్ చేసింది, గ్రేట్ ఇన్స్టిట్యూట్ బాగా హెల్ప్ చేసింది. ముందు గ్రేట్ ఇన్స్టిట్యూట్ రాకపోతే ముందు నాకు జాబ్ వస్తుందో రాదు గ్యారంటీ లేదు అనమాట. అప్పుడు ఒకే పోస్ట్ సింగిల్ పోస్ట్ అప్లై చేసి ఎగ్జామ్ రాసిన అప్పుడు చాలా గ్రేట్ రాదు, అందుకే గ్రేట్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. అంతే, యాక్చువల్లీ దానికి మెయిన్ కారణం వచ్చి మన డైరెక్టర్ సార్, సత్యనారాయణ సార్ అని ఉండేవారు. ఒకే పోస్ట్ అప్లై చేసిన చేసి ఎగ్జామ్ రావడానికి ఇంట్రెస్ట్ లేదనమాట. అప్పుడు వెళ్ళాను చాలా దూరం, నేను ఎప్పుడు వెళ్ళా సౌత్ ఇండియా వదిలేసి నేను కర్ణాటక నుంచి వచ్చిన. కర్ణాటకలో నాకు బళ్ళారి డిస్టిక్, అక్కడ నుంచి హైదరాబాద్ జాబ్ కానీ వచ్చిన తర్వాత గ్రేట్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా అప్పుడే నోటిఫికేషన్ పడింది, అప్లై చేసినాం. చేసి తర్వాత ఇక్కడ కాలేజ్ వచ్చింది ఎగ్జామ్ రాయడానికి. సార్తో పోయినా అట్లా ఫోన్స్ అంత దూరం అలాగేలాగానే అంటే అప్లై చేసి చేసాం కదా, పోయి ఒకసారి రాసారు మోటివేట్ చేశాను అనమాట. వెళ్ళిరా ఒకసారి మీరు ఎగ్జామ్ రాస్తే మీకు ప్యాటర్న్ ఏమో తెలుస్తుంది, నెక్స్ట్ టైం మీకు వెళ్ళిపోతుంది. మీరు అక్కడ పోతే మీకు అక్కడ కూడా ఎట్లా ఆ డివిజన్, మీరు అహ్మదాబాద్కి వెళ్ళారంటే అక్కడ ఎట్లుంటారో ఏమో తెలుస్తుంది, మీరు వెళ్ళండి, వెళ్ళి ఒకసారి రాయండి ఎగ్జాము, రాసి వస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుందని వాళ్ళు మోటివేట్ చేశారు అనమాట. మళ్ళా నేను సార్ మాటని డబ్బు లేదు అప్పుడు పోవడానికి, మళ్ళీ సార్తో డబ్బులు ఇప్పించుకొని పోయినా, పోయి ఎగ్జామ్ రాసిన అప్పుడే సేమ్ డేనే నాకు రిజల్ట్ వచ్చేసింది. మధ్యాహ్నం ఎగ్జామ్ రాసిన ఈవినింగ్ రిజల్ట్ వచ్చేసింది. సార్ మోటివేషన్ అది యాక్చువల్లీ ప్రాక్టీస్. మళ్ళా ఇంకోటి సార్ ఒక ఎగ్జామ్ పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు మీరు అందరూ కూర్చొని ఉంటారు, సడన్ గా వచ్చి ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసి పేపర్ ఇచ్చేసి ఊరికి అటెండ్ చేయండి, ఎంత నేను అంత మీరు ఉండేవాళ్ళు, రవి ఉండేవాళ్ళు సెంట్రల్ రైల్వే రాజు. అప్పుడు ఆ బ్యాచ్ మనం ఎంత మంది వచ్చినాము అందరూ రైల్వే ఎంప్లాయ్స్. అప్పుడు ఆ బ్యాచ్ అలా వచ్చేసింది 2000 అందరు జైలు. ఆ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ చాలా మంది అప్పుడు ఒక ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ జైలు అయిపోయినారు. అప్పుడు ఆయన బాగా ప్రోత్సాహం చేసినారు. అప్పట్లో మనము అంత పెళ్లి చేష్టాలు ఎక్కువ, అప్పుడు నవ్వుకుంటే అంత వెళ్ళేవాళ్ళం. జాబ్ వస్తుంది అనేది గ్యారెంట్ లేదంటే ఒక పోస్ట్ అయితే అప్లై చేసినారు. మీకు ఎన్ని జాబ్లు వచ్చినాయి? ముంబై జేఈ సెలెక్ట్ అయ్యాను, తర్వాత అసిస్టెంట్ లోకల్ పైలట్ సికింద్రాబాద్, మళ్ళీ అసిస్టెంట్ లోకల్ పైలట్ ఫస్ట్ సెలక్షన్ అది అహ్మదాబాద్. అప్పుడు వచ్చి 3 మంత్స్ కింద సెలక్షన్ అయిపోయింది, సికింద్రాబాద్ లోకల్ పైలట్ అయింది. ఇంకా నేను పోలా, సార్ అడిగితే దానికి నా ఇయర్ పోస్ట్ కాబట్టి అది బెస్ట్ అన్నారు. అంటే మాకు లైఫ్ మనకి చాలా హెల్ప్ చేశారు. ఇంకోటి మాక్ టెస్ట్ అని పెట్టేవాళ్ళు అనమాట, మార్క్ టెస్ట్ అని. అప్పుడు దాంట్లో కాంపిటీషన్ ఉండేది, నువ్వు ఎక్కుతేసావు మార్క్స్, నేను ఎక్కుతేసావు సార్ ఇచ్చేవాళ్ళు. చాలా వరకు మంచి గిఫ్ట్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చినారు. ఇంకోటి ఆయన రీజనింగ్ చెప్పేవాళ్ళు అనమాట, ఒక మెథడాలజీ బాగుండేది, స్టూడెంట్స్ ఎట్లా క్యాచ్ చేసుకుంటారు చాలా ఫాస్ట్ గా చేయగలిగారు. అప్పుడు ఆయన టెక్నిక్స్ టెక్నిక్స్ చెప్పేవాళ్ళు. సైకాలజీగా ఎస్టేట్ లో ఒకటికి అయితే ఇంకా ఆయన చెప్పింది అలా ఫింగర్స్ తో చేసి అంటే మంచి ప్లాట్ఫామ్ గ్రేట్ ఇన్స్టిట్యూట్. ఇంకోటి అప్పటికే నేను మా ఊర్లో ఎవరైనా రైల్వేలో జాబ్ కొట్టాలనుకుంటే గ్రేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళరా, గ్యారంటీ వస్తుంది, జూనియర్స్కి కానీ వెళ్ళి మనం
సెన్స్ మన 17 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నా రైల్వేలో అంటే ఈ రోజు గ్రేట్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి నిజమే. సో 2007 నుంచి మనం సెలెక్ట్ అయ్యి బ్యాచ్ ఈ సీన్స్ ఇప్పుడు పేరెంట్ కంటిన్యూ చేస్తున్నాం అంటే అది 2019 అదే చాలా మంది చెప్పి మా వాళ్ళు ఊరు మా ఊరు శ్రీకాకుళం వాళ్ళు కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఒకసారి నేను సార్ మీ మీ ఫోటో చూసి నేను గ్రేట్ లో జాయిన్ అయ్యాను ఒకసారి మీరు చెప్పారు అందుకే 5 లోపు పైలట్. సో అలాగే చాలా మంది కనిపించారు కానీ మన మంచి హెల్ప్ అయింది ఆ విధంగా. ఇంకోటి 2019 ఇప్పుడు ఎప్పటిదాకా ఏదో నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ పడింది 24 పడుతున్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ మంచి ఆపర్చునిటీ గవర్నమెంట్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ కూడా వస్తుంది ఎన్టీపీసీ ఒకటి ఉంది. సో ఈయన ఎవరు జాయిన్ అయినా కంటిన్యూ ఉంటాయి ఇంకా గ్యారంటీ సెలక్షన్స్ అవుతాయి. సో గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఎవరు జాయిన్ అయినా పక్క జాబ్ మళ్ళా వస్తుంది గ్యారంటీ. 2019 ఇప్పుడు దాకా ఏది లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు వస్తే స్టూడెంట్స్ మంచి ఆపర్చునిటీ చదువుకోవడం మన టైం లాగా ఫ్లో వచ్చింది ఫ్లో కావచ్చు. ఈ టైం ఎవరైనా ఇట్లా చేసుకున్నా రైల్వేకి ముందు మనకి ఏమి ఇక్కడ రైల్వేకి వస్తామనేది ఒక 1% కూడా కాన్ఫిడెన్స్ ఉండదు కాదు. ఇక గ్రేట్ ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయిన తర్వాత 20% కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఏదో ఒకటి ఏమో ఒకటి సెలక్షన్ కావచ్చు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ జాబ్. ఇంకోటి మంచి నాకు మంచి డిపార్ట్మెంట్ కూడా దొరికింది దీంట్లో రైల్వేలో సింగిల్ డిపార్ట్మెంట్ మంచి డిపార్ట్మెంట్ అనమాట. నాది ఇంకా నాది కూడా మంచి సింగిల్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ శనివారం సెలవు వీక్లీ 5 డేస్ అప్పుడు మనకి ఒక సార్ ఎలక్ట్రికల్ వచ్చేవాడు ఆయన కొడితే డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ కొట్టండి శనివారం సెలవు అని అందుకని నేను ఆప్షన్ పెట్టాను. యాక్చువల్ కాకపోతే నాకు బ్రిడ్జ్ జై బ్రిడ్జ్ ట్రాక్ మిషన్ ఇవన్నీ ఆప్షన్ అడిగేది కానీ నేను నాకు మెరిట్ ఉండలేదు కానీ ఒక అతను పెట్టమన్నాడు డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ ఇలా మోటివేట్ చేశారు పెట్టేసరికి 5 డేస్ వీక్లీ 5 డేస్ వర్కింది. సో చాలా హ్యాపీగా ఇప్పుడు ఒక గ్రేట్ ఇన్స్ ఒక లైఫ్ అయింది మాకు. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మనం చూడు ఇప్పుడు మీరు లోకల్ బ్రాండ్ సెలక్షన్ అయింది జేఈ సెలక్షన్ అయింది ఇప్పుడు సెక్షన్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అయినారు. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా వచ్చే ఆ పొజిషన్ లోకల్ పైలట్ ఏదైనా సెలక్షన్ గురించి ఫస్ట్ వచ్చి జాయిన్ అయితే ఆ గ్యారంటీ మంచి పొజిషన్ జేఈ వచ్చి అలాగే జేఈ నుంచి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకోటి కోచింగ్ కూడా మనకి రైల్వే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికైనా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. గ్రేట్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఉందా లైఫ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ మంచి ఆపర్చునిటీ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళకి జాబ్ మాత్రం గ్యారంటీ అనిపిస్తుంది. రైల్వేలో జాబ్ కావాలనుకుంటే గ్రేట్ ఇన్స్టిట్యూట్ రావాలి. సికింద్రాబాద్ లో ఉన్న గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే గ్యారంటీ రైల్వేలో జాబ్ వస్తుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా గ్రేట్ ఇన్స్టిట్యూట్ మోటివేట్ చేయడం మోటివేట్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ మాకంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా వెళ్ళిపోతుందని నేను 100% రైల్వేలోకి వస్తే మనం ఎలాగ రిటైర్ అయ్యే టైంకి వాళ్ళు కూడా వస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఎవరికైనా ఇప్పుడు నోటిఫికేషన్ మంచిగా ఉన్నాయి కాబట్టి రైల్వేకి రావడానికి ఒక దారి అనమాట గ్రేట్ ఇన్స్టిట్యూట్ ప్లాట్ఫామ్. ఆయన ఎయిమ్ ఏంటంటే ఒక 25,000 మంది ఉద్యోగస్తులు రైల్వేలో ఉంటే ఆయన హ్యాపీగా ఉంటామని ఎప్పుడైనా మోటివేట్ చేసారు. ఆర్ఆర్పీలో హైయెస్ట్ పోస్ట్ లో ఉన్నాం గ్రూప్ సి పోస్ట్ లో హైయర్ పోస్ట్ లో ఉన్నామంటే అది మనం జాబ్ లో ఉన్నామంటే ఈ రోజు ఎస్ఎస్సి లో మనం హ్యాపీగా ఉన్నాం. ఫ్యామిలీ పెళ్ళిళ్ళు అయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది. సో మీరు కూడా రైల్వేలోకి ఉద్యోగం కావాలనుకుంటే గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి మాలాగే రైల్వేలో ఉద్యోగం సంపాదించుకుంటారని ఆశిస్తున్నాము. మీరు కూడా మాలాగే రైల్వేకి రావాలంటే గ్రేట్ ఇన్స్టిట్యూట్ వచ్చి జాయిన్ కావండి. జాయిన్ అయ్యి రైల్వేకి రండి మాలాగే మీరు కూడా ఎదగండి. గ్రేట్ ఇన్స్టిట్యూట్ మంచి ఆపర్చునిటీ మీకు జాయిన్ ఎవరు వస్తారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ రైల్వే జాబ్ కొట్టడానికి మళ్ళీ దాంట్లో డెవలప్ అవ్వడానికి కూడా మంచి ఆపర్చునిటీ గ్రేట్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ. ప్లేస్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు.